హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాంగీబాత్ పౌడర్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇంట్లోనే ఇలా వాంగీబాత్ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా బాయిల్డ్ కూడా అవుతుంది. ఆయిల్లోనే పొటాటో ఉడికించుకొని ఇంట్లోనే ఇంత టేస్టీ వాంగీబాత్ తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్నవన్నీ రెడీగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకోవాలి. అలానే కరివేపాకు, ఆనియన్, టమోటా అన్నీ చిన్న చిన్నగా తరుక్కోవాలి. అలానే ఇప్పుడు వంకాయ కూడా అలానే స్ట్రైట్గా తరుక్కొని ఉప్పు వేసిన నీళ్ళలో పెట్టుకోవాలి. అలానే పొటాటో కూడా అలానే చిన్నగా స్ట్రైట్గా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు అంటకుండా మనం తరుక్కొని పెట్టుకున్నాం కదా వంకాయ, ఉర్లగడ్డ, అవి వచ్చి మనం వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అలానే దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి, అలానే వెల్లుల్లి, ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ మీద చూద్దామా ఎలా అయిందో. ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కాబట్టి కొద్దిగా కరివేపాకు వేసేసి మనం తరుక్కొని పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాం కదా, అది మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకుందాము ఫ్యాన్ కింద. ఇప్పుడు ఉర్లగడ్డ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనము తయారు చేసుకున్న వాంగీబాత్ పౌడర్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం అన్నం చల్లార్చుకున్నాం కదా, అందులోకి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు, టేస్టీగా ఉండే వాంగీబాత్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.